ఆ పసిబిడ్డని ఒక అనాథగా నడివీధిలో వదిలి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. ఊరు పేరులేని అతను చేతిలో దొరికిన మసిపగ్గులతోనూ చాక్ పీసులతోనూ గోడల మీద రోడ్ల మీద అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. అతను వేసిన ప్రతి చిత్రాలను చూసి జనం ఎంతో మంది ప్రశంసించారు. అతనిలో ఉన్న కళను తెలుసుకున్న ఒకరు అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అతనే మనందరికీ ప్రియాతి ప్రియమైన ద గ్రేట్ రవివర్మ. అతన్ని మీకు ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను. कष्टपड़ी प्रिपेर चेयाले స్త్రీకి జీవితాన్ని ఇవ్వడమే కదా పురుషుడి ధర్మం. నిజమే. ఆహా, మరి అలాంటప్పుడు స్త్రీని నగ్నంగా చిత్రించడం సంస్కారం అంటారా? ఆఫ్ కోర్స్. స్త్రీ రూపం ఒక్కసారి చూస్తే చాలు, ఆమె యొక్క శరీరంలోని వంపు సంపుల్ని అందంగా చిత్రించడం నా వల్ల అవుతుంది. అబద్ధం చెప్తున్నారు. కాదు, నేను అలా చిత్రాలు గీయకపోతే ఆ తర్వాత ఆ అమ్మాయి సంపాదన మీద బతికే ఆ కుటుంబం వీధుల పాలవుతుంది. నా మూలంగా వాళ్ళకి బతుకు తెరువు పోవడం నాకు ఇష్టం లేదు. నా మీద మీకు నమ్మకం కలిగేలా నేను మీకు విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలలో ఎన్నో జాతులు ఉన్నాయి. కామిని, పద్మిని, రూపిణి, అశ్విని. ఈ అమ్మాయి అశ్విని జాతి. ప్లీజ్ గెట్ అప్. ఈ అమ్మాయి బాడీ షేప్లో నేను కళ్ళతో చూసినట్టు కరెక్ట్గా చెప్పగలను. చెస్ట్ 38, స్టమక్ 30, హిప్ 37. ఆమె తొడ పైభాగంలో పెద్ద సైజులో కుడివైపు ఒక పుట్టుమచ్చ ఉంటుంది.
హలో రాజశేఖర్ హియర్ సార్ నేను దినేష్ ని ఆ గుడ్ మార్నింగ్ మిస్టర్ దినేష్ హౌ ఆర్ యు ఫైన్ బైది బై గూగుల్ దాస్ కంపెనీ మోడల్ రెడీగా ఉందా ఆ ఆర్టిస్ట్ రవివర్మ ఇంకా రాలేదు మోడల్ గర్ల్ మాళ్ళీ మా ఆఫీస్ కి వచ్చి అతని గురించి వెయిట్ చేస్తోంది మీరేం కంగారు పడకండి రవివర్మ వచ్చేస్తాడు అతను రాగానే మీ వర్క్ స్టార్ట్ చేస్తాం మే ఐ కమ్ ఇన్ సర్ ఆ yes ఆ దినేష్ మీ వర్క్ మొదలెడతాం షూర్ తప్పకుండా దినేష్ ఎవరండి వర్కింగ్ కా స్టార్ట్ చేయలేదా అని అడుగుతున్నాడు నేను ఆలస్యం చేస్తున్నాను కోపడుతున్నారా తప్పు ఇద్దరు వైపు లేదు యు డోంట్ వరీ ఈ రోజు కూడా మాలిని రాకపోతే ఒక అవుట్లైన్ వేసి నేను ఇచ్చేస్తాను మాలిని వచ్చి చాలా సేపు అయ్యింది ఐ యామ్ సారీ సార్ అయితే నేను వెంటనే పని మొదలుపెడతాను అవుట్లైన్ ఇవ్వండి సార్ ఫైనల్ గా ఇదే ఓకే అయ్యింది థాంక్యూ సార్ గుడ్ మార్నింగ్ నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ ఇది కాదు చూడు అవుట్లైన్ ఇది నువ్వు త్వరగా డ్రెస్ మార్చుకురా నేను ఈ లోగా రెడీ చేస్తాను ఓకే సార్ డౌన్ ప్లీజ్ ప్రొఫైల్ కొంచెం డౌన్ బ్యాక్ Excuse me, sir. Hello, Ravi. Come, Sit down. Thank you, sir. Kotha paint edaina veyala? Russian baila chitralu geeyadaniki recent ga contract vachindi. Vaati outlines immediate ga nuvu vesi ivvali. Nee outlines vaaliki nachindi anko contract manaku okay. Ivale vesistanu. Ivale veyalsina avasaram ledile. Adent sir, urgent annaru ga? Antakante urgent aina offer inkokati vachindi. Advance kuda ichesindi. ముందు ఆ పని పూర్తి చేయాలి అలాగే సార్
నేను వెయిట్ చేస్తాను. నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ మోడల్ గాడే నీ కోసం వెయిట్ చేస్తోంది. ఓకే, నేను వెళ్తాను సార్. క్యారియా ఆశా, నువ్వా మోడల్వే? నేను మోడల్నేం కాదు. మీరు నా చిత్రం వేసివ్వాలి. కుదరదని చెప్పడానికి వీల్లేదు. నేను డబ్బిచ్చేశాను. ఓకే ఓకే, ఇలా కూర్చో. నీకు ఎలా కావాలో అలా పోజిబు, కూర్చో. కూర్చో ఆశా. ఈ ఫోటో ఎవరి కోసం వేయించానో తెలుసా? ఎవరి కోసం? నా ప్రియుడి కోసం. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఆపరేషన్ అయిపోయింది, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఆయనకి ఏమైంది? భయపడాల్సింది ఏమీ లేదు. ప్రమాద పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. అయినప్పటికీ అయినప్పటికీ సరైన రిపోర్ట్ రావడానికి
ఇంకో 3 4 గంటలేనే పట్టొచ్చు మీ పేరు ఆశా ఐ సీ ఆయన మీకు ఏమవుతారు మా ఆయన రవివర్మ ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ ఆయన ఇంకా కోమా స్టేజ్ లోనే ఉన్నారు డాక్టర్ ఇలాంటి స్థితిలో ఉన్న ఎంతో మంది రోగులు బతికి బయటపడ్డారు కొంతమంది చనిపోయే వరకు అదే స్టేజ్ లో ఉన్నారు అలాంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆయనకి ఏమైనా అయితే నేను భరించలేను ఆయనకి ఏమీ కాకముందే నేను సుమంగళిగా పోవాలి ప్రసిద్ధ చిత్రకారుడైన రవివర్మ కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదానికి గురై హాస్పిటల్లో చేర్పించబడ్డారు అతను వేసిన అద్భుతమైన చిత్రాలకి డాక్టరేట్ కూడా లభించింది అతను గీసిన చిత్రాలన్నీ విదేశీల అభినందనలు పొంది ఎంతో పేరు తెచ్చిపెట్టాయి కొద్ది రోజుల క్రితమే అమెరికాలో ఉన్న వాస్కోడిగా మా ఆర్ట్ గ్యాలరీలో చీఫ్ ఆర్టిస్ట్ గా అతను సెలెక్ట్ చేయబడ్డారు అమెరికాకి వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే దారిలోనే ఈ ప్రమాదం సంభవించింది ఆయన పరిస్థితుల్లో చూసి తట్టుకోలేని ఆయన భార్య ఆశ ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు రవివర్మ కోమా స్టేజ్ లో ఉన్నారు మిస్ బేబీ మీరు చెప్పింది చాలా కరెక్ట్ కోమాలో ఉన్న రవిని చూసి తట్టుకోలేక అతని భార్య ఆత్మహత్య చేసుకుంది అది కాదు రవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్ని నాతో చెప్పారు ఏం చెప్పారు అతను బతకడం చాలా కష్టం అని అలా అనకండి డాక్టర్ ఆయనకి త్వరలోనే స్పృహ వస్తుంది అయితే మీకు ఒక విషయం చెప్పాలి చెప్పండి డాక్టర్ ఇక్కడ కొద్ది దూరంలో ఒక బ్రహ్మణ శాస్త్రము ఉంది ఆయన వరమూలికలతో ఎలాంటి రోగాన్నైనా గుణం చేయగల హస్తవాసి గల బ్రహ్మర్షి స్వాములు ఆయన చికిత్స చేస్తే ఎలాంటి రోగమైనా నయమైపోతుంది అక్కడ ఉన్న పువ్వుల వల్ల చెట్ల వల్ల వీచే గాలి దివ్యౌషధం నిజం చెప్పాలంటే ఆయన దైవాంశ సంభూతులు ఇంకో ముఖ్యమైన విషయం పేషెంట్కి తోడుగా ఎవరైనా ఉండాలి ఆశ్రమ సంప్రదాయాలను పాటించాలి పాపం భార్య లేదుగా ఎవరు చూసుకుంటారు నేను చూసుకుంటాను మీరా అవును డాక్టర్ నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను ఇప్పటికి నాకు ఆ అవకాశం లభించింది మీరు అతనికి తోడుగా ఉంటానంటే నేనెందుకు అభ్యంతరం చెబుతాను మీరు కోరుకున్న తప్పకుండా జరుగుతుంది ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళండి
విషయమేమిటో చెప్పమ్మా. నా దగ్గర ఏమీ దాచకుండా చెప్పు తల్లి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే నేను ఈ ఆశ్రమంలో ఉంటాను. హిమాలయాలకు వెళ్ళి కొన్ని మూలికలు సేకరించాలి. మరైతే ఇక్కడ భయపడకు. ఇక్కడ అన్ని పనులు బాధ్యతగా చూసుకోవడానికి సిద్ధార్థ ఉన్నాడు. నాకు తెలిసిన వైద్య శాస్త్రంలోని చిట్కాలన్నీ అతనికి నేర్పించాను. నా శిష్యుడు చాలా అనుభవజ్ఞుడు. రవిని జాగ్రత్తగా చూసుకుంటాడు. మీరు వెళ్ళి తులసాకులు తీసుకురండి. రవంటే నాకు ప్రాణం. ఆయన ఈ స్థితి నుంచి మీరే రక్షించాలి స్వామీజీ. అందరినీ ఆ భగవంతుడే రక్షిస్తాడు. మీరే మాకు ప్రత్యక్ష దైవం. తమరు తలుచుకుంటే నయం చేయొచ్చు. సిద్ధార్థ గురూజీ చెప్పండి. ఈమె తీసుకొచ్చిన తనకి చికిత్స చేయడానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. అలాగే గురూజీ. మందుల కన్నా మంత్రాల కన్నా నమ్మకమే ఎంతో గొప్పది. నమ్మకం ఉంచితే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో మాట, రేపు సూర్యోదయానికి ముందు మంగళ స్నానాలు చేసిన పిదప మొదటి చికిత్స మొదలవుతుంది. వెళ్ళమ్మా. చూడమ్మా, ఇక నుంచి ఆశ్రమ పద్ధతులు పాటించాలి. భయపడకు,
ఈ గాయం వల్ల ఆయన శరీరానికి ఇటువంటి నష్టం కలగదమ్మా ఇది ఒక విధమైన వైద్య విధానం ఇలా గాయం చేయడం వల్ల మందు శరీరం లోపటంతటా వ్యాపిస్తుంది దాని ద్వారా చలనం కలుగుతుంది అందుకే ఇలా వాతలు పెట్టాల్సి వచ్చింది శరీరం మీద వాత పెట్టడం వల్ల అది గాయం అవుతుంది ఆ గాయం ద్వారా నరాల మళ్ళా యథావిధిగా చలనం పొందాలంటే ఈ మందు శరీరంలోకి చొచ్చుకుపోవాలి సిద్ధార్థ తైలం సిద్ధం చేయి అలాగే గురుజీ అనాథాశ్రమ ఏర్పాట్ల పని గురించి నేను ఇప్పుడు వెళ్తున్నాను నేను వెళ్ళి వీలైనంత త్వరగా తిరిగి వచ్చేస్తాను సరే గురుజీ సిద్ధార్థ గురుజీ ఇక్కడ చేయవలసిన పనులని నీ మీద నమ్మకంతో అప్పగించి వెళ్తున్నాను గురుజీ రవికింత వరకు చికిత్స చేశాం కదా ఇక ముందు ఏం చేయాలి ఆ బాగా విశ్రాంతి తీసుకోవాలి శరీరం మీద గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి ప్రతిరోజు మూలికా తైలం మర్దన చేయండి ఏమైనా మార్పు వస్తుందేమో చూడండి మరో విషయం వచ్చే పౌర్ణమి ఆ సుమతి భర్తతో నేను చెప్పిన విధంగా చెప్పు సమయం మించిపోతే నాకు అక్కడ పని ఇంకా ఆలస్యమవుతుంది నేను బయలుదేరతాను అందరూ చల్లగా ఉండాలి జై దుర్గా మాత జై దుర్గా మాత చేయకుండా ఇక్కడ రాకూడదని మీకు తెలియదా స్నానం చేయకుండా వస్తే తప్ప ఏంటి నిద్రలు లేచిన వెంటనే స్నానం చేయాలి స్వామీజీ చెప్పలేదా తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేయాలి అని నన్ను క్షమించండి ఉదయమే ఓంకారం నాద వినగానే నేను అన్ని మర్చిపోయాను ఆ సుమధర స్వరమే నన్ను ఇక్కడికి రప్పించింది ఆగండి
स्नान पूज मुगे रवि तस्क्रे वैद्य प्रारंभिदा पनल सूर्यास्तमय मुदे जर चंद्रोदय अवरू बैठक राकूद पौर्णमी अने मर्चिपुद Thank you.
ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళొద్దండి. అంటే నిన్ను చూస్తే ఇంట్లోనే కూర్చోమంటావా? మీ భారీగా సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పైతే నన్ను క్షమించండి. అయితే ఏంటి? ఓహో, భార్యని చెప్పి నన్ను అదుపులో ఉంచాలనా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. మీరు తాళి కట్టారన్న సంగతి మర్చిపోకండి. అవును, నిజమే కట్టాను. ఇలా చూడు, షూ కాలికి ఉండాలంటే లేస కట్టాలి. ఒక ఆడది ఓ మగాడితో జీవించాలంటే మెళ్ళో తాళి కట్టాలి. ఇది నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. వెంటనే అనాథాశ్రమానికి 10 బస్తాల బియ్యం పంపించు. 20,000 క్యాష్ కూడా. ఓకే మేడం. నెక్స్ట్ మిమ్మల్ని కలుసుకోలేని ఎవరు వచ్చారు మేడం? ఆహా, నమస్తే మేడం. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. 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 నమస్కారం మేడం. చెప్పండి, ఏమిటి? నా కూతురు స్కూల్ కు వెళ్తుంటే ఒక కార్ డాష్ ఇచ్చిందండి. కార్ నంబర్ తెలుసా? ఇదిగోండి. స్టెల్లా మేడం, టూ టౌన్ స్టేషన్ లో సర్కిల్ ఎవరు? ఏబి దుర్గారావు మేడం. వెంటనే ఫోన్ చేయి. ఓకే మ్యామ్. ఆంటీ. ఏంటి బాబా? ఆంటీ, నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాను. మా నాన్న ఇంటి ఖర్చులకి మాకు డబ్బులు ఇవ్వటం లేదు. 4 రోజుల నుండి అమ్మ నేను పస్తులు ఉంటున్నాం ఆంటీ. మా నాన్న డబ్బంతా తాగి పాడు చేస్తున్నాడు. స్కూల్ ఫీజు కట్టకపోతే నన్ను స్కూల్ నుంచి పంపించేస్తా ఉన్నారు. మీరు ఎలాగైనా సాయం చేయాలంటి. నీ పేరేంటి బాబా? మోనిష. సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుతున్నాను. నువ్వేం భయపడకు. ఈ రోజు నుంచి నీకు చదువుకు కావాల్సిన డబ్బంతా నేను ఏర్పాటు చేస్తా, సరేనా? థ్యాంక్ యూ ఆంటీ. ఈ రోజైనా త్వరగా వస్తారా? మన ఇద్దరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దామండి. వస్తాను. టైం అవుతోంది, 10 గంటల ఫ్లైట్ కి పంపించాలి. అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను. త్వరగా కానీ. ఓకే సార్. Thank you.
ओके नुवेल्लचु थैंक यू सर वर्मा स्पीकिंग रवि ड्राइवर कुमार ने मी इंटिक पंपिस्तुन्नानु आ कार्लनु एयरपोर्ट वेळ्ळु ओके सर मीरु चेप्पिनट्टे नेनु चेस्तानु रवि टाइम अवुतोंदि सरिग्गा 11 गंटलकु एयरपोर्ट लो उंडाली नेनु रेडी सर बयलुदेरुतुन्नानु इंको हाफ अवर लो एयरपोर्ट लो उंटानु विश यू हैप्पी जर्नी थैंक यू सर वेळ्ळडानिकि निर्णयिंचुकुन्नारा अवुनु ओकसारि आलोचिंचंडि बागा आलोचिंचानु आशा प्लीज नापको नेनु वेळ्ळाली मिम्मल्नि वेळ्ळनिव्वनु ना माट विनंडि मीरु अमेरिका चेरेलोपु नेनु ई लोकं वदिलि वेळ्ळिपोतानु लुक आशा नुव्वु अला माट्लाडुको ना परिस्थिति कोंचें अर्थं चेसुको नेनु इंतकालं संपादिंचिनदंता नी पेर्न राशानु नाकु ई दांपत्य जीवितं कंटे ना प्रोफेशने मुख्यं मीकु प्रोफेशने मुख्यं अनुकुन्नप्पुडु नन्नु एंदुकु पेळ्ळि चेसुकुन्नारु పెళ్లి చేసుకోవాలని కోరుకుంది నేను కాదు నువ్వే నేను కోరుకున్న జీవితం దక్కనప్పుడు నేను ప్రతికి మాత్రం ఏ ప్రయోజనం మీరు తోళ్ళేని జీవితం మీ ఆస్తి పాస్తులు నాకు అక్కర్లేదు ఇక మీరు వెళ్ళొచ్చు బై హాయ్ హాయ్ హలో ఏంటి అలా చూస్తున్నావు ఈవిడ ఎవరు ఈమె నా జీవితం ఈమె నా ప్రియతి ప్రియమైన భార్య చంద్రిక సరే నువ్వేంటి ఇలా నిన్ను చూసి చాలా రోజులైందిరా అవును చాలా రోజులైంది అమెరికాలో వాస్కోడి ఆర్ట్ గ్యాలరీలో నన్ను చీఫ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేశారు కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ నువ్వు ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నావా నీ గురించి తెలీదా అది సరే గానీ నువ్వెక్కడికి నేను నా భార్య పిల్లలతో కలిసి ఫారెన్ టూర్ వెళ్తున్నాను నీ భార్య నీ స్థితిలో ఫారెన్ తీసుకెళ్తున్నావా ఆరోగ్యం బాగాలేదని భార్యను వదిలేసుకోగలవా అవుతిదైనప్పటికీ ఆమె నా ప్రాణం ఒక నిమిషం కూడా నా భార్యని పిల్లల్ని వదిలి నేను ఉండలేను నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఆ ప్రేమ ఏమిటో అర్థమవుతుంది నువ్వు అనుకుంటున్నట్టు నేను బ్రహ్మచారిని కాదు నా హృదయంలో ప్రేమరాగాన్ని పలికించి నన్ను సొంతం చేసుకుంది ఓ దేవత కానీ ఆమెతో నేను అనాథనైన నేను చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకు నోచుకోలేదు కానీ నాకు బ్రతుకురిచ్చిన ఈ చిత్రకళని ప్రేమించేవాణ్ణి వృత్తిపరంగా నన్ను ఎంతో మంది మోడల్స్ నన్ను ప్రేమతో లొంగదీసుకోవాలని చూశారు కానీ వాళ్ళ ప్రేమకు నేను ఏనాడూ లొంగిపోలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఓ అందాల సుందరి నా ప్రేమ కోసం తప్పిస్తూ రోజూ ఎదురు చూసేది లుక్ అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ఇదిగో నీకు ఎన్నోసార్లు చెప్పాను నా వెంట పడడంలో ఏ ప్రయోజనం లేదని నువ్వు నా దరి కట్టరాకు ఇట్స్ మై వార్నింగ్ కాలేజీలో నన్ను ఎంతో మంది లవ్ చేయాలని ట్రై చేశారు వాళ్ళందరినీ చీకొట్టాను ఎందుకో తెలీదు నా హృదయాన్ని మీకే అర్పించాలని అనుకుంటున్నాను
నన్ను అర్థం చేసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పి ప్రేమ కానుకగా పుష్పగుచ్చాన్ని ఇచ్చింది. తన హృదయాన్ని అందులో దాచుకున్న ప్రేమనంతా అక్షరాలుగా మార్చి ప్రేమలేఖగా అందించింది. ఆమె నాపై చూపించిన ప్రేమకు నా మనసు పులకించిపోయింది. నా హృదయంలో ప్రేమరాగాన్ని పలికించిన ఆమెకు నేను దాసుణ్ణయ్యాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది. మా తొలి రాత్రి సుమధుర సుందర రాత్రి కావాలని కోరుకుంటూ ఆమె పూలపానుపు సిద్ధం చేసి నా కోసం ఆశగా ఎదురుచూసింది. మా తొలి రాత్రి మరువలేని మధుర రాత్రిగా మిగిలిపోవాలి. మనసులో ఏదో తెలియని ఉద్వేగంతో నేను ఇంటికి వెళ్ళాను. ఇలాంటి డెకరేషన్ సినిమాల్లో అయితే చాలా బాగుంటుంది. ఏమిటిదంతా? పూల పనుపు. అది నాకు తెలుసు. ఇంత దేనికి? ఫస్ట్ నైట్ కి. ఫస్ట్ నైటా? ఎవరికి? అలాంటారేంటి? చూడు, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు. మాకది ఫస్ట్ నైట్ అన్న విషయమే నేను మర్చిపోయాను. ఆమె ఎంతో ఆనందంతో పాల గ్లాస్తో నా దగ్గరకు వచ్చింది. లే, ఇలాంటి నాకు ఇష్టం ఉండవు. ఇష్టంతో పనే ఉంది. భర్త పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. ఇలాంటి సంప్రదాయాలు నాకు నచ్చవు. ఇంకెప్పుడు చేయండి. ముందు మీరు పాలు తీసుకోండి. పాలకే నాకు చాలా దూరం. పుట్టినప్పటి నుంచి అనాథనైన నేను తల్లి పాల మాధుర్యానికి దూరమై పెరిగాను. రోడ్ల మీద బొమ్మలేసుకుంటూ పెరిగిన కళాకారుణ్ణి నేను. ఒక విధంగా నువ్వు నేను ఒకటే. డబ్బుండి అనాథవి నువ్వు, చిన్నప్పటి నుంచి అనాథం నేను. నిన్నటి వరకు మన ఇద్దరము అనాథులమే. ఈ రోజు నుంచి మీకు నేను, నాకు మీరు తోడు నిడగా ఉందా? పాలు తీసుకో. తన్ని పిల్లగా తన కలలన్నీ నా కౌగిట్లో నిజం చేసుకోవాలని ఎంతగానో ఆశించింది. ఎన్నో రాత్రులు
వృధాగానే గడిచిపోయాయి. నా ప్రవర్తన మార్చుకొని ఆమె కోరికలను అర్థం చేసుకుని దగ్గర కావాలని ప్రయత్నించే సమయానికి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నా జీవితంలోకి ఆశ ప్రవేశించింది. నా మొదటి భార్య దూరమైందన్న ద్వేషంతో ఆశ కూడా నేను దగ్గర కాలేకపోతున్నాను. నువ్వు చేసిన చాలా తప్పు. స్త్రీలను ద్వేషించే స్వభావాన్ని మార్చుకో. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. స్త్రీల మనస్తత్వం చాలా సున్నితమైంది. కనీసం ఆశానైనా నీ నుంచి దూరం చేసుకోకో. కోరుకున్న జీవితం దక్కనప్పుడు నేను బ్రతికేం ప్రయోజనం? దూరం చేసుకున్నాను. ఈ రోజు నా అవసరం కోసం అతన్ని చూడడానికి నేనే వెతుక్కుంటూ వెళ్ళవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బంతా అనాథాశ్రమానికి ఇవ్వడమే మంచిది. నా లాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు. డబ్బు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సెట్జి, ఈ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఏంటి సీమాజీ, నీ సర్వం నాకు అప్పగించావు, దానికంటే ఇదేమీ ఎక్కువ కాదు. ఇక నేను వెళ్ళొస్తాను. డబ్బు ఇచ్చేసి అప్పుడే వెళ్ళిపోతున్నారే? ఈ డబ్బు మీకు మంచి పని కోసం ఇచ్చాను. వస్తాను. పంగింపల్లి మామిడి పండు గుర్తుకొస్తోంది. ఒట్టి మాటలేనా? ఇంకా ఆలస్యం ఎందుకు? రా. నీ వంపు సొంపులు చూస్తుంటే నాలో కసి పెరిగిపోతుంది. అంత కసిగా ఉందా? నాకు సహాయం చేయాలి. మీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చాను. సందేహించకండి, కావాలంటే చూడండి. అనాథాశ్రమం కోసం మీకున్న స్థలాన్ని నేను కొనటానికి వచ్చాను. పెట్టెలో ఉన్న డబ్బు తీసుకుని ఆ స్థలాన్ని నా పేరు రాయండి. నువ్వు దానికి ఒప్పుకున్నావంటే ఆ స్థలం నీకు ఊరికే ఇచ్చేస్తాను. నిన్ను ఇలా కోరటం తప్పని నాకు తెలుసు. కామానికి కళ్ళు లేవని అందరూ చెప్తారు, నిజమే. నేను కోటీశ్వరుని అయ్యుండి కూడా నాకు జీవితంలో ఏ తోడు లేదు. కారణం నా రోగం. నా మొహం చూడ్డానికి వికృతంగా ఉండొచ్చు, కానీ మనసులో అందరి మగాళ్ళలాగే ఎన్నో కోరికలు ఆశలు ఉన్నాయి. ఇది కనిపించే రోగం, చూసిన వెంటనే తెలుస్తుంది. కంటికి కనిపించిన రోగాలు ఈ లోకంలో ఎన్నెన్నో దాగి ఉన్నాయి. ఎన్ని ఆస్తిపాస్తులుండి ఏం ప్రయోజనం? శత్రువు లాంటి ఈ రోగం ప్రాణం ఉన్న జీవోత్సవాన్ని చేసింది. ఇంత మంచి మనసున్న ఇద్దరికి దేవుడు ఇంటికి ఇలాంటి శిక్ష వేశాడు.
ప్రకృతి రూపం వల్ల అయిన వాళ్ళందరూ ఆయనకు దూరం అయిపోయారు. ఇతని మంచి మనసు అర్థం చేసుకునే వాళ్ళే లేరు. ఆయన రూప వికారమైన మనసు ఎంతో బంగారం. ఆ బంగారం లాంటి మనసు ఈ రోజు నుంచి నాకే సొంతం. అవును, నాకే సొంతం. అతని సుఖంలోనూ దుఃఖంలోనూ ఈ రోజు నుంచి నాకు భాగం ఉంది. రవికి పెళ్లి కాకముందు నేను అతన్ని ప్రేమించాను, కానీ అది రవితో చెప్పలేకపోయాను. రవికి పెళ్ళైపోయాక నేను ఇక నా జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక మళ్ళీ నా మనసులో కోరిక మొదలైంది. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను. పాలెవరు పితుకుతారంటున్నావు నీ బాబా? అక్కడ దూడ కనిపించడం లేదు. ఆ రాజుగారు తీసుకెళ్లారా ఏమో? నువ్వు వచ్చి పాలు పిండు. నువ్వు వస్తేనే ఆవు పాలిస్తుంది. గోమాత, అనకుండా పాలిచ్చామా? నిన్ను దోణ అనుకుని పాలిచ్చే, నా అమ్మ కదా. ఇక్కడికి వచ్చి అందరూ పొలానికి వెళ్ళిపోయారయ్యా. సరే, నువ్వు పోనివ్వు.
ఇదిగో వర్షం వచ్చేలా ఉంది. వచ్చి వరండాల పడుకో. వద్దు, ఇక్కడే పడుకుంటాను. ఇదిగో దుప్పటి కప్పుకొని పడుకో, హాయిగా వెచ్చగా ఉంటుంది. తమలపాకులతో పండి నీ పెదవులు చూస్తుంటే కొరుక్కు తిని అనిపిస్తోంది. మొత్తెక్కించే నీ చూపులకి నా మనసు చిత్తైపోతుంది. తీయటి మాటలతో నన్ను రెచ్చగొట్టి రోజు చంపుతున్నారు. ఓ, చంపుతున్నానా? ఆ తప్పు నాది కాదు. కవ్వించే నీ బొంపు సొంపుంది సుందరి. నీ పిగి కౌకెల్లో నన్ను బంధించు మరి. ఇంకా మీ మాటలు చాలండి, నాకు నిద్ర వస్తుంది. ఇంక పడుకుందామండి. పడుకుందావా? అంత తొందరగా నిన్ను పడుకొనిస్తానా? ఇలారా, నా దగ్గరగా రా. కూర్చో కూర్చో. నా కాళ్ళు నొప్పిగా ఉంది. ఆ నూనె తీసి రాస్తావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? పర్వాలేదు, రాయి. ఏమిటి రాయి? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉంటారనుకున్నావా? చేయని తప్పుకి అనవసరంగా శిక్ష అనిపించాను. ఇప్పటికీ నా మనసులో ఆ సంఘటన అలాగే ఉంది. స్త్రీల గురించి తలుచుకుంటేనే నా గుండె మండిపోతుంది. మీరు అనుకున్నట్టు తప్పు చేయటం నాకు ఇష్టం లేదు. మగాడు ఎంత ధ్యానం చేసినా, ఎన్ని పూజలు చేసినా పరమార్థం ఉండదు. కామి కానివాడు మోక్షకామి కాలేడు. ఒక ఆడదాని కోరికలు తీర్చలేని నువ్వు ఓ మొగాడేనా? సన్యాసి వేషం వేసినంత మాత్రానా
నిజమైన సన్యాసులు కాలేరు. నువ్వెందుకు బ్రహ్మచారిగా ఉండడం? నువ్వు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఒక ఆడ మగల కలయిక వల్లేని నీకు తెలీదా? స్త్రీ పురుషుల సంయోగం లేకపోతే ఈ సృష్టి లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేయడమే మానవ ధర్మం అని ముందు నువ్వు తెలుసుకో. జీవితమే నేను మీ నుంచి ఆశించాను, అంతేగాని నా కామం తీర్చుకోవడానికి కాదు, నీ భార్యనై నీ బిడ్డకి తల్లిని కావాలనే నేను ఆశపడ్డాను. నన్ను క్షమించు, నీ మనోభావాలు నేను అర్థం చేసుకున్నాను. నువ్వు ప్రేమించిన వాణ్ణి మామూలు మనిషిని చేసి మిమ్మల్ని కలపడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. అది తప్పకుండా జరుగుతుంది. రవిని మీరు మామూలు మనిషిగా మార్చచ్చు, కానీ మంచి భర్తగా మార్చలేరు కదా మీరు. బేబీ, నువ్వన్న దాంట్లో తప్పేం లేదు. నేనెప్పుడో మామూలు మనిషిని అయ్యాను, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నట్టు నేను అర్థం చేసుకున్నాను. మీరిద్దరూ దగ్గర అవ్వాలని నేను ఇంకా కోమలో ఉన్నట్టు నటించాను. నేను చెప్పాను కదా బేబీ, నీ ప్రేమికుడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడని. మీరు అనుకుంటున్నట్టు నేను ప్రేమికుడిని కాదు, ఒక కళాకారుణ్ణి. నా జీవితాన్ని కళకే అంకితం చేయాలనుకుంటున్నాను.